హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను మీ పాస్టర్ సిఎన్ రావుపాల్, రెసెన్షన్ మినిస్ట్రీస్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఐ వెల్కమ్ యూ బ్రదర్, ఐ వెల్కమ్ యూ సిస్టర్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని మీకు బయలుపరచబోతున్నాడు. ఈ దినము ఈ యొక్క సందేశం ద్వారా నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైన విషయాల్లో మనం భయపడుతున్నాం, అనేకమైన విషయాల్లో మనం చింతపడుతున్నాం, అనేక విషయాల్లో మనం కలవరపడుతున్నాం, భయపడుతున్నా, కలవరపడుతున్నా. నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు, ఈ యొక్క ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులలో ప్రభు మాట సెలవిస్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి అని చెప్పేసి ప్రభు తన మాటను సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉంటున్నాడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మనల్ని ఆదరించి, మనల్ని ప్రేమించి, మన కొరకు ప్రాణము పెట్టి మనల్ని విడిపించిన దేవుడు. భయపడుకుంటున్నాడు, ఏ పరిస్థితుల్లో భయపడుతున్నావో, భయపడుతూ అనేక మంది వారి జీవితాలను లయము చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు బ్రతుకుతున్నామా అనే ప్రశ్నార్థకమైన పరిస్థితిలో ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంత మాత్రం మనం భయపడకూడదండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము భయపడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము మొదటి దిన వృత్తాంతుల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం, ఫస్ట్ క్రానికల్ 22nd chapter 13th verse. 13th verse. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చదువుతున్నాను చూడండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 22:13. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందెదవు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మోషేకు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకును గుర్చినటువంటి అనేకమైన కట్టడలను, అనేకమైనటువంటి తీర్పులు ఆయన తీర్చినాడు. అనేక మంది వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఈ యొక్క మోషే దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన వారి సమస్యలలో, వారి యొక్క గొడవలలో కానీ, వారి యొక్క ఇబ్బందులలో కానీ, వారి యొక్క వాదములలో కానీ వారికి న్యాయము తీర్చినాడు. న్యాయము తీర్చి ఆయన ఆ ప్రకారంగా జాగ్రత్త పడి, అంటే దేవుని యొక్క మాట ప్రకారం ఆయన నడుచుకొని ఆయన బాగుపడ్డాడు. అంటే ఆయన నశించిపోలేదు. అలాగే నువ్వు జాగ్రత్త పడిన ఎడల మనము వృద్ధి పొందుతామంట. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మరి ఒకసారి చదువుతాను, వివరంగా చూడండి. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారమును, కట్టడలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే జీవోస్, వాట్ ఎవర్ దట్, ఇంకేంటి, కట్టడల ప్రకారమును, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారమును జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల, నీవు వృద్ధి పొందుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. లా డిపార్ట్మెంట్లో ఉన్నవారికి తెలుస్తుంది, తీర్పు తీర్చిన ప్రకారము అనంటే అన్ని జడ్జిమెంట్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేయబడతాయి. వారి యొక్క న్యాయస్థానంలో తీర్చిన ఆ తీర్పులన్నీ కూడా వారు దాచిపెడతారు. ఎందుకనంటే భవిష్యత్తులో మళ్ళీ ఇంకెవరైనా అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఆ యొక్క జీవ ప్రకారం, ఆ యొక్క లా ప్రకారం, ఆ యొక్క తీర్పును బట్టి వారికి తీర్పు తీర్చడానికి సహాయంగా ఉంటుందని చెప్పేసి వారు ఆ యొక్క జడ్జిమెంట్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేసి పెడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని విషయాలు కూడా అలాగే జరుగుతాయి లా డిపార్ట్మెంట్లో. అలాగూ తీర్పులను బట్టి, అంటే మోషే తీర్చిన తీర్పును బట్టి, మోషే ఆ యొక్క కొండ మీద 40 దినములు 40 రాత్రులు కూడా ప్రభుతో పాటు గడిపి అనేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకున్నాడు. మనందరికీ తెలుసు, 10 ఉన్నాయి ఆజ్ఞలు, ఆజ్ఞల పలక మీద 10 ఉన్నాయి. కానీ 650కి పైగా అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో విశ్లేషకులు మనకు వివరిస్తూ ఉంటారు. అవి ఎన్నో మనకు కూడా తెలియదు, కానీ అన్ని ఆజ్ఞలు ఉన్నాయి అని చెప్పేసి. ఇంకోటి మాట చెప్తాను మీకు, ప్రపంచమంతా, ప్రపంచంలో ఉన్న ప్రతి న్యాయస్థానము కూడా మోషే ధర్మశాస్త్రము, మోషే కట్టడలను అనుసరించే 90% జరుగుతుందని ఈ యొక్క సమయంలో నేను మీకు
తెలియజేయగలం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మాట, ప్రతి సాక్ష్యము, ప్రతి తీర్పు కూడా రెండు సాక్ష్యముల మీద ఆధారపడే జరుగుతుందని మీరు గమనించాలని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ మోషేకు చెప్తున్నాడు, ఈరోజు ఈ వాగ్దానం మనతో ఏం మాట్లాడుతుందంటే, నీవు వృద్ధి పొందాలంటే యూ హ్యావ్ టు గ్రో, యూ హ్యావ్ టు ఫ్లరిష్. నీ ఉన్నటువంటి స్థితిలో, నీ యొక్క తలాంతులో కానీ, నీ యొక్క దీవెనలో కానీ, ఆశీర్వాదంలో కానీ, చేసే పనిలో కానీ నీకు దీవెన కావాలి, వృద్ధి కావాలి. కొంతమంది ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉంటారు. 10 సంవత్సరాల కింద అంతే జాబు, అదే జాబు, అదే ఉద్యోగము, అదే జీతం. దెర్ ఈజ్ నో గ్రోత్. దేవుడు అంటాడు వృద్ధి పరచబడాలి. అవునండి, ఒక చిన్న మొక్క పెడతావు, మొక్క పెడితే ప్రతి సంవత్సరం పెరుగుతుంది, ప్రతి సంవత్సరం ఎదుగుతుంది, ఎదిగి అది ఫలాలను ఇస్తుంది. అలాగే నువ్వు చేసే దాంట్లో కూడా వృద్ధి కావాలి. యు హ్యావ్ టు గ్రో. దేవునికి మహిమ కలుగును గాక. నీవు వృద్ధి పొందాలని చెప్పి దేవుడు అంటున్నాడు. ధైర్యము తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకోవాలి, స్టెడ్ఫాస్ట్, బలము తెచ్చుకోవాలి, బలము తెచ్చుకోవాలి. బలము తెచ్చుకొని మనము దిగులు పడకుండా, భయపడకుండా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే ప్రభు తన ప్రజలతో ఉన్నాడు, ఆయన తన ప్రజలతో ఉన్నాడు. నేడు నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు ఉన్నాడు. ఆయన మనల్ని విడవలేదు, ఎడబాయలేదు. యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు. మన పిల్లల పిల్లల పిల్లలను ఆయన దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మనము కలవరపడకూడదు, భయపడకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 11వ వచనం నుంచి వెళ్ళి దీనికి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న మర్మం మనకు చాలా చక్కగా వివరింపబడుతుంది. ఇక్కడ మనం, నేను చదువుతున్నాను చూడండి, ఇక్కడ నాకు 11వ వచనం ఉంచలే, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి, నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. దావీదు భక్తుడు, దావీదు రాజు, మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని, నీవు దేవుని యొక్క మందిరమును కట్టించుదువు గాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును, తెలివిని అనుగ్రహించి, ఇశ్రాయేల్ మీద నీకు అధికారము దయచేయును గాక. అప్పుడు 13వ వచనం, యెహోవా ఇశ్రాయేలును గురించి మోషేకు ఇచ్చినటువంటి కట్టల ప్రకారమును, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నట్టుకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందేదవు, ధైర్యం తెచ్చుకునుము, బలముగా ఉండము, భయపడకుము, దిగులు పడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 200,000 మనుగుల బంగారమును, 10 కోట్ల మనుగుల వెండిని, తూచ శక్యము కాని విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చియుంటిని. ఇంకా నీవు ఇంకనూ సంపాదించుదు గాక. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క మందిరము నిర్మాణము చేయడానికి దావీదు అనేకమైనటువంటి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము అన్నిటిని, కర్రను, ఇవన్నిటిని కూడా సమకూర్చినాడు. సమకూర్చి తన కుమారుని చెప్తున్నాడు, భయపడకుము, దిగులు పడకుము, దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తాడు అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. వాగ్దానం చేసి అతన్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ధైర్యము నింపినటువంటి మాటలతో తన కుమారుణ్ణి ధైర్యపరుస్తున్నాడు. 31 చూడని ద్వితీయోపదేశకాండము 31:6 భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. వాట్ ఏ మైటీ స్టేట్మెంట్! ఎస్, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడంట, ఎడబాయడు. ఆ వాగ్దానం మనం పట్టుకొని మన జీవితంలో ముందుకు సాగాలండి. ఏ క్లిష్టమైన, కష్టమైన పరిస్థితిలో ఉన్నావో, డోంట్ వర్రీ. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ సర్కమ్టెన్సెస్, డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. గాడ్ ఈజ్ విత్ యూ. హీ నెవర్ లివ్స్ యూ, నెవర్ ఫర్సేక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే జాషువా 1లో కూడా యెహోషువాతో కూడా అదే మాట చెప్తున్నాడు దేవుడు. చూడండి, 1:6, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలి ధైర్యంగా నుండుము, వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నిన్ను విడువను, ఎడబాయను, మోషేకు తోడై ఉండినట్లు నేను కూడా నీకు తోడై ఉంటాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన మాటను తెలియజేస్తున్నాడు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రాజులు 2 చూడండి, ఫస్ట్ కింగ్స్ 2nd chapter. ఇక్కడ సొలొమోన్తో చెప్తున్నాడు. 2nd chapter 3rd verse. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూని కొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. వాట్ ఎ మైటీ స్టేట్మెంట్! హల్లెలూయా. ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా కూడా దేవుడు ఆ వారికి తోడుగా ఉంటాడు. వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, వెన్ యూ ట్రస్ట్ గాడ్ ఫర్ ఆల్ థింగ్స్, దేవుడు నీకు తోడుగా ఉండి నేను వర్ధిలే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించి దేవుని కట్టడలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదుకు తోడున్నాడు, సొలొమోనుకు తోడుగా ఉన్నాడు, నీకు తోడుంటాడు, నాకు తోడుగా ఉంటాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మాట మారదు. ఆయన అబద్ధం మాడుటకు ఆయన నరుడు కాడు. కాబట్టి మనము ఆయన మాట మీద మనము విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయన మాట మీద మనం డిపెండ్ కావాలని చెప్పేసి తెలుస్తున్నాడు. సామెతల గ్రంథం 3rd chapter చాలా చక్కని మాట ఉన్నది చూడండి. ప్రొవర్బ్స్ 3rd chapter 5th verse. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఇవి రెండు చేసిన తర్వాత అప్పుడు నీ త్రోవలు ఆయన సరళము చేయడు. హీ మేక్స్ యువర్ వేస్ స్ట్రైట్. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుని కలిగి ఉన్నాము. హీ నెవర్ లీవ్స్ యూ, హీ నెవర్ ఫర్సేక్ యూ. యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉండి దేవుని మనం విశ్వసించాలి. మన అన్నిటి విషయంలో కూడా మనం ఆయన యందు మనము డిపెండ్ కావాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సామెతలు 3:7 చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. నాకు అన్నీ తెలుసు అంటారు. అని ఆయన పోయి పడిపోతారు. పడిపోయి ఏం చేస్తారు? మళ్ళీ తర్వాత ప్రార్థన సహాయం కోరుతారు. సిస్టర్ ప్రార్థన చేయండి, బ్రదర్ పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మేము ఇట్లా అయిపోయినాం, అట్లా అయిపోయినాం, ఎందుకు అయిపోయినావు, నువ్వు జ్ఞానివా అనుకున్నావు, నీకు బాగా తెలివి ఉన్నది అనుకుని పోయి ఆ గోతిలో పడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను నీకు ఒక ట్రాప్ పెడుతుంది. ఏనుగులను పట్టడానికి ట్రాప్ పెడతారు. భూమిలో పెద్ద రంధ్రం తోడి దానిపైన అన్ని ఏదో పుల్లలు పెట్టి ఆకులు పెరిచి దాన్ని ట్రాప్ పెట్టి ఆ యొక్క గోతిలో పడేలాగున చేస్తారు. నీకు కూడా అలాగే ఒక ట్రాప్ పెడుతుంది. నువ్వు అనుకున్నావు నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు. చేసేటప్పుడు ఎవరు అడిగారు? అంత పోయి ఆ గోతిలో పడ్డ తర్వాత అప్పుడు లబ్ధదిబ్బ మొత్తుకుంటూ ఉంటారు. అందుకనే నీవు జ్ఞానినివి కదా అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎవ్రీథింగ్ యూ జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మనం వృద్ధి పొందాలన్న, మనము భయపడకుండా ధైర్యముగా మనము బలం తెచ్చుకొని ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అందరినీ నేను తెలియజేస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించండి. మీ వాక్యము చొప్పున వారిని దీవించండి తండ్రి. వారి వృద్ధిపరచండి, వారి ధైర్యము దయచేయండి, వారిని భయపడకుండా వారికి సహాయము దయచేయండి. నాయన భయము లేకుండా, దిగులు లేకుండా, చింత లేకుండా సహాయము దయచేసి వారి ప్రయత్నములు అన్నింటిలో మీ పైన ఆధారపడే కృపను వారికి దయచేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అవన్ దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు, మీ యొక్క సాక్ష్యములను, దేవుడు చేసిన గొప్ప కార్యాలను మీరు సాక్ష్యం ద్వారా తెలియజేసి ఈ యొక్క పరిచర్యకు సహకరించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.